హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యాడ్లవ్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ప్రైమ్ నెంబర్స్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం రండి వీడియో లోపలికి వెళ్దాం ఓకే ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకుంటాం ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నంబర్స్ ఓకేనా దీంట్లో మీరు ఒక త్రీ రూల్స్ టెన్ డిజిట్స్ ఆఫ్ నంబర్స్ని గుర్తుపెట్టుకోవాలా రూల్ నెంబర్ వన్ షుడ్ నాట్ కమ్ ఇన్ త్రీ అండ్ సెవెన్ టేబుల్ మనం రాసే నంబర్ త్రీ అండ్ సెవెన్ టేబుల్లో ఉండకూడదు ఓకేనా షుడ్ నాట్ కమ్ ఇన్ త్రీ కమా సెవెన్ టేబుల్ ఓకేనా రూల్ నెంబర్ టూ ఈవెన్ నెంబర్స్ ఉండకూడదు ఈవెన్ నంబర్స్ నాట్ యూజ్డ్ ఎక్సెప్ట్ టూ టూ అనే నంబర్ తప్పించి మిగతా ఏ నెంబర్ కానీ ఈవెన్ నంబర్స్ అక్కడ ఉండకూడదు నెక్స్ట్ Ending with five or zero except sorry five or zero is not used except ఫైవ్ ఫైవ్తో ఎండ్ అయ్యే నంబర్లు ఏది కానీ ఉండకూడదు ఫైవ్తో కానీ జీరోతో కానీ ఎండ్ అయ్యే నంబర్స్ ఏది ఉండకూడదు ఎక్సెప్ట్ ఫైవ్ తప్పించి ఫైవ్తో ఎండ్ అయ్యే నంబర్స్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అలాంటి నంబర్స్ ఏది ఉండకూడదు ఎక్సెప్ట్ ఫైవ్ ఒక్కటి తప్పించి మిగతా ఏది ఉండకూడదు ఓకేనా ఓకే ఈ మూడు రూల్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా ఏమేమి ఫస్ట్ వన్ త్రీ టేబుల్లో కానీ సెవెన్ టేబుల్లో కానీ మనం నం రాసే నంబర్ ఉండకూడదు ఈవెన్ నంబర్ ఎక్సెప్ట్ టూ టూ తప్పించి ఈవెన్ నంబర్స్ ఏది ఉండకూడదు ఈవెన్ నెంబర్స్ అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ టువెల్వ్ అలాంటిది టూ తప్పించి మిగతా ఏది రాకూడదు ఫోర్ రాకూడదు సిక్స్ రాకూడదు ఎయిట్ రాకూడదు టెన్ టువెల్వ్ ఫోర్టీన్ ఇలాంటిది ఏది రాకూడదు ఓకేనా నెక్స్ట్ చూడండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ డబుల్ ఫోర్ డబుల్ టూ త్రీ డబుల్ టూ వన్ టూ త్రీ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారో యువర్ విష్ నేనైతే డబుల్ ఫోర్ డబుల్ టూ త్రీ డబుల్ టూ వన్ టూ త్రీ అనేసి రివర్స్లో గుర్తుపెట్టుకున్నాను ఓకేనా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో అది మీ ఇష్టం ఈ టెన్ నెంబర్స్ మనకి ఎలా యూస్ అవుతుంది అనేసి నేను ఇప్పుడు చెప్తాను ఓకేనా ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు రాయాల్సిన నంబర్స్ వన్ టూ త్రీ హండ్రెడ్ వరకు రాసుకోండి ఓకేనా వన్ టూ త్రీస్ హండ్రెడ్ వరకు దాంట్లో రూల్స్ ఏం చెప్పుకున్నాం త్రీ టేబుల్లో సెవెన్ టేబుల్లో రాకూడదు టూని తప్పించి మిగతా ఏ ఈవన్ నంబర్స్ ఉండకూడదు ఫైవ్తో ఎండ్ అయ్యే నెంబర్ కానీ జీరోతో ఎండ్ అయ్యే నెంబర్ కానీ ఉండకూడదు ఎక్సెప్ట్ ఫైవ్ తప్పించి ఓకేనా దానికోసం నేనేం అంటే టూ ఉంచవచ్చు కదా టూ త్రీ ఫైవ్ ఫైవ్ ఉండొచ్చు కదా సెవెన్ ఓకేనా టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఓకేనా ఇలా మీరు హండ్రెడ్ నెంబర్స్ వరకు రాసుకోండి ఈజీనే కదా టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు ఈజీ అయిపోతుంది చూడండి ఓకేనా సరే అది డిస్టర్బెన్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఈజీ అయిపోతుంది ఇప్పుడు ట్వంటీ వన్ పైన ఏమో నెంబర్ ఉంది థర్టీన్ ట్వంటీ త్రీ పైన ఎమ్ నెంబర్ ఉంది సెవెంటీన్ అంటే ట్వంటీ సెవెన్ పైన ఎమ్ నెంబర్ ఉంది నైన్టీన్ అంటే ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఓకేనా నెక్స్ట్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ పక్కన రాసుకుంటామా ఓకే సిక్స్టీ వన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ ఓకేనా ఎయిటీ వన్ ఎయిటీ త్రీ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ నైంటీ వన్ నైంటీ త్రీ నైంటీ సెవెన్ నైంటీ నైన్ ఓకే మీకు ఇంతవరకు అయితే అర్థమైంటుంది పైన ఒక నెంబర్ రాసాము చూసారా అది ఎందుకో ఇప్పుడు చెప్తాను చూడండి ఫోర్ అంటే ఇందులో ఫోరు ఫోర్ నెంబర్స్ ఉండాలా ప్రైమ్ నెంబర్స్ ఓకేనా అంటే ఇక్కడ ఉండేదే ఫోర్ నెంబర్స్ మనకి ఇందులో ఫోర్ అంటే ఈ ఫోరు ప్రైమ్ నెంబర్సే ఓకేనా ఈ ఫోర్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఓకే నెక్స్ట్ ఏముంది మళ్ళా ఫోర్ ఏ ఉంది అయితే ఇది ప్రైమ్ నెంబర్సే నెక్స్ట్ ఏముంది టూ టూ ఉంది అంటే ఇంది ఈ ఫోర్లో ఏదో ఒక టూ అనేది వె టూ నెంబర్స్ వెళ్ళిపోవాల ఓకేనా ఆ ఏదేది టూ నెంబర్స్ త్రీ టేబుల్లో ట్వంటీ వన్ ఉందా ఉంది అయితే దాని కొట్టేయండి త్రీ టేబుల్లో ట్వంటీ వన్ ఉంది కొట్టేయండి ట్వంటీ సెవెన్ కూడా ఉంది కదా ట్వంటీ సెవెన్ కూడా కొట్టేయండి ఇప్పుడు మిగతా మిగిలింది ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఓకేనా నెక్స్ట్ థర్టీ వన్ టు థర్టీ నైన్ థర్టీ వన్ టు థర్టీ నైన్లో మనకి ఏదేది ప్రైమ్ నెంబర్స్ అని తెలుసుకోవాలా ఎన్ని నెంబర్స్ టూ నెంబర్సే రావాలా ఏదో ఈ ఈ ఫోర్లో ఏదో టూ వెళ్ళిపోవాలా అది ఏదేది ఓకేనా ఇందులో ఏమవుతుందంటే త్రీ టేబుల్లో థర్టీ వన్ థర్టీ సెవెన్ సరే 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 త్రీ టేబుల్లో థర్టీ త్రీ థర్టీ నైన్ వెళ్ళిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఫార్టీ వన్ నుంచి ఫార్టీ నైన్ లోపల మనకి ఏ నంబరు ఉంది త్రీ త్రీ ఉంది ఈ ఫోర్లో ఒకటి వెళ్ళిపోవాలా అంటే మనకి త్రీ ఉండాలి మిగతా ఓకేనా ఈ దీంట్లో మొత్తంలో ఏ ఏది వెళ్ళిపోతుంది ఫార్టీ నైన్ వెళ్ళిపోతుంది సెవెన్ టేబుల్లో ఓకేనా త్రీ టేబుల్లో సెవెన్ టేబుల్లో ఉండకూడదు మనకి రూల్స్ పరం రూల్స్ పరంగా ఆలోచిస్తే ఓకేనా ఫార్టీ నైన్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది టూ నంబర్స్ రావాలా టూ నంబర్స్ వెళ్ళిపోవాలా అంటే ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ నైన్ లోపల టూ నంబర్స్ అనేది వెళ్ళిపోవాలి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ త్రీ టేబుల్లో ఓకేనా ఇలా మీరు అన్నిటినీ త్రీ టేబుల్లో కానీ సెవెన్ టేబుల్లో కానీ ఏదో ఒక దాంతో వెళ్ళిపోతుంది ఆ నెంబర్స్ అన్ని దీన్ని బేస్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటా రావాలా సిక్స్టీ త్రీ సిక్స్టీ నైన్ నెక్స్ట్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఉండాలి కాబట్టి సెవెంటీ సెవెన్ వెళ్ళిపోతుంది ఓకేనా ఏదో ఒక టేబుల్లో త్రీ టేబుల్లో కానీ సెవెన్ టేబుల్లో కానీ అది వెళ్ళిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఎయిటీ వన్ ఎయిటీ సెవెన్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఒకే ఒకటి ఉండాలా నైంటీ వన్ నైంటీ త్రీ నైంటీ నైన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే క్యాన్సిల్ చేయలేదో అదే మనకి ప్రైమ్ నంబర్స్ ఓకేనా ఇదే ఫ్రెండ్స్ మనకి ప్రైమ్ నెంబర్స్ వన్ టూ హండ్రెడ్ లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ ఓకేనా మీకు ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అర్థమై ఉంటుంది అనుకుంటాను ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి లేకపోతే వాట్సాప్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో